కొమరంభీం జిల్లా కొలాం నదికి సంబంధించిన ఆదివాసీల ఇష్యూ తర్వాత అడవి అధికారులకు సంబంధించిన ఈ నోటీసుల పరంపర అనేది ఇంకా కొనసాగుతుంది. ఆదివాసులందరికీ కూడా నోటీసులు ఇస్తూ కొంత ఫారెస్ట్లో నుంచి ఇళ్లని ఖాళీ చేయాలనే ఒక నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అంతా ఐటీడీఏపీఓ కృష్ణాదిత్య ఉన్నారు సార్. కొలాం నదికి సంబంధించిన ఇష్యూ విషయం హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. మళ్ళీ తాజాగా ధర్మాజపేటకు సంబంధించిన వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఈ ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, గ్రామస్తులు చాలామంది ఆందోళన ఉన్నారు. ఏం హామీ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి? ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కన్సర్న్ కలెక్టర్స్ తోటి ఒక మీటింగ్ పెడతాం, కోఆర్డినేషన్ మీటింగ్. ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు ఒకసారి చూస్తాం నోటీసులో ఏముంది, ఎందుకోసం ఇచ్చారు. కన్సర్న్ కలెక్టర్స్ని కూడా తీసుకుని ఇష్యూలోకి ప్రాపర్గా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ధర్మాజపేట ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఇండివిజువల్ అసెట్స్ కానీ అన్ని ప్రభుత్వం నుంచి ఇచ్చాం. ఐటీడీనే మొత్తం కూడా ఇచ్చింది. వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగకుండా చేసే ప్రయత్నం మాది. అంటే గతంలో ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు ఈసారి ఇప్పుడే ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఐటీడీఏకి సంబంధించిన ఆదివాసులు ఉండే ఏరియాలో నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు? ఓన్లీ రెండు గ్రామాలు మాత్రం ఇచ్చారు, ఒకటి కొలాం నది, రెండోది ధర్మాజీపేట. మిగతా గ్రామం ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇచ్చినా కూడా దానికి ముందే ఒకసారి ఆ కంజర్వేట్ ఆఫ్ ఫారెస్ట్ తోటి కన్సర్న్ డిఎఫ్ఓ గారితో, ఎఫ్డిఓ గారితో ఒకసారి చర్చించి కలెక్టర్స్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ప్రాపర్ ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. కొలాం నది గ్రామానికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు హాస్టల్లో వాళ్ళు ఉండడానికి అక్కడ ఇష్టపడట్లేదు, వాళ్ళకి ఎంత ఎప్పటివరకు పూర్తిగా ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు, ఎంత టైం పడుతుంది? హైకోర్టు ఆర్డర్ ప్రకారం 6 నెలల వ్యవధిలో వాళ్ళకు భూమి చూపించాలి, 1 సంవత్సరం వ్యవధిలో కూడా వాళ్ళకి ఇల్లు కట్టించాలి. ఆల్రెడీ ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేస్తాం, గ్రామస్తులందరూ కూడా ఆ భూమి చూడమని చెప్పాం. వాళ్ళందరూ కూడా వెళ్ళి చూశారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు షిఫ్ట్ అవుతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్కడ షిఫ్ట్ అయినా కూడా దానికి సంబంధించిన ల్యాండ్ డెవలప్మెంట్ అంటే బోర్ సోర్స్ కానీ, బోర్ బావి కానీ, తర్వాత ఫెన్సింగ్ కానీ అన్ని ఐటీడీనే భరిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకు గ్రామం దగ్గర ఒక భూమిని మన స్కూల్ని చూపించేసి పిల్లలందరూ కూడా జాయిన్ చేస్తాం. కాబట్టి త్వరలోనే అంటే మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ 15 డేస్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు నచ్చిన భూమిలోకి షిఫ్ట్ చేస్తాం. రైట్, ఈ లంబాడ టీచర్లకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో అంటే స్కూళ్ళలోకి రానట్లేదు సార్, వాళ్ళకి ఏం సూచిస్తారు? పిల్లలు చాలా స్కూళ్ళలో 5 ఉన్న దగ్గర ఒక టీచరే వస్తున్నారు, 4 ఆబ్సెంట్ అవుతున్నారు, పిల్లలు కూడా ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది స్కూల్స్ కూడా, వాళ్ళకేం సలహా ఇస్తారు సార్? ఏమైతే ఉందో ఈ సమస్య ఆల్రెడీ టీచర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసాం, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్కూల్లో రిపోర్ట్ చేశారు. కానీ కొన్ని స్కూల్స్లో ఆ గ్రామస్తులు ఆపడం వల్ల టీచర్ అవైలబుల్ లేదు. టీచర్ లేక కాదు, టీచర్ ఉన్నాడు కానీ గ్రామస్తులు అడ్డుకోవడం వల్ల వెళ్ళట్లేదు. అయినా సరే ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి కొలాం లొద్దికి సంబంధించిన విలేజర్స్ ఇష్యూతో పాటు కొత్త ధర్మాజపేటకు సంబంధించిన వాళ్ళకు కూడా ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరుపుతామంటున్నారు. ఐటీడీకి సంబంధించిన శాటిలైట్ స్కూల్స్ని ఎత్తివేయడం లేదు, కొంత 3 తరగతి తర్వాత అమ్మాయిల్ని మాత్రమే ఆశ్రమం స్కూల్స్కి షిఫ్ట్ చేస్తున్నాం, కొత్త రక్తహీనతకు సంబంధించిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వారిని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. గిరిజనులు ఎవరు కూడా ఆందోళన చెందదు, ఐటీడీఏ ఉన్నది వాళ్ళ కోసమే, ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గరికి రావాలి, ఉన్నతాధికారులు పరిష్కరిస్తామన్న ఒక హామీని ఒక భరోసాను మాత్రం ఇస్తున్నారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఉట్నూరు నుంచి.